తాం ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు మరొక మూడు రోజులు ఆమె కస్టడీని కోర్టు పొడిగించింది మరోవైపు ఈ కేసులో మరికొన్ని పేర్లు కొత్తగా తెరపైకొచ్చాయి కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు కేసు దర్యాప్తు పురోగతిని వివరించిన ఈడీ అధికారులు మరో ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు మరికొందరితో కలిపి ఆమెను ప్రశ్నించాల్సి ఉందని కవిత కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీలపైన విచారణ జరుపుతున్నామని చెప్పారు కవిత విచారణకు సహకరించడం లేదని ఫోన్లలో డేటా డిలీట్ చేశారని ఈడీ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు సమీర్ మహీందూ కూడా కవిత బినామినే అని ఆ ఇద్దరిని కలిపి ప్రశ్నించాలన్నారు ఈడీ న్యాయవాది ఆదాయ పన్ను వివరాలు అడిగినా ఇవ్వడం లేదన్నారు అయితే కవిత ఈడీ కస్టడీలో ఉంటే ఆమె ఆ పత్రాలు ఎలా సమర్పిస్తారని ఆమె తరపు న్యాయవాది ప్రశ్నించారు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కవిత కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తూ తీర్పు వెలువరించింది ఈ నెల ఇరవై ఆరు వరకు ఆమె ఈడీ కస్టడీలో ఉండనున్నారు కోర్టుకు వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడారు తన అరెస్ట్ అక్రమమని న్యాయ పోరాటం చేస్తానని పేర్కొన్నారు ఈడీ అధికారులు అడిగిందే మళ్లీ మళ్లీ అడుగుతున్నారన్నారు కవిత ఎన్నికల సమయంలో ఈ అరెస్టులు సరికాదని దీనిపై ఈసీ దృష్టి పెట్టాలని కోరారు మరోవైపు సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ను కవిత తరపు న్యాయవాది దాఖలు చేశారు వెంటనే దీనిపై ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు లిక్కర్ కేసులు అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఈ నెల ఇరవై ఎనిమిది వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు కవితను కేజ్రీవాల్ ను కలిపి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి ఇటు లిక్కర్ కేసులో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది ఎమ్మెల్యే కవిత బంధువు మేకా శరణ్ పై ఈడీ ఫోకస్ పెట్టింది సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో దే కీలక పాత్ర అంటున్న ఈడీ ఇప్పటికే రెండుసార్లు అతన్ని విచారణకు పిలిచింది అయితే శరణ్ విచారణకు హాజరు కాలేదు కవిత ఇంట్లో అతడి ఫోన్ కూడా దొరికినట్లు ఈడీ చెబుతోంది కవిత అరెస్ట్ సమయంలో అతడు ఆమె ఇంట్లోనే ఉన్నాడు ఇటు శరణ్ నివాసంలోనూ ఈ ఉదయం ఈడీ సోదాలు నిర్వహించిందే మాదాపూర్ లో కవిత ఆడపడుచు ఇంట్లో ఉదయం నుంచి తనిఖీలు చేశారు లిక్కర్ స్కామ్ లో కవిత ఇచ్చిన సమాచారంతో సోదాలు జరిపారు